హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిత్వికా కిచెన్. ఈరోజు రిత్వికా కిచెన్లో మనము ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనమాట, మంచి మంచి కారం పళ్ళు మనము ఉప్మాలోకి అన్నిట్లోకి కారం పళ్ళు చేసుకుంటుంటాం కదా, ఆ కారం పళ్ళు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి పొడి చూపిస్తున్నాను. ముందుగా కొబ్బరిను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని 1.5 కప్ తీసుకున్నాను. 1.5 కప్పు కొబ్బరి తీసుకుంటే 1/2 కప్పు దాకా వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొబ్బరి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 4 టేబుల్స్ దాకా కారం వేసుకుంటున్నాను. ఈ కారం వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకుంటే ఇలా రెడీ అవుతుందన్నమాట కొబ్బరి పొడి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. చూసారు కదా ఎంత టేస్టీగా తయారైపోయిందో. ఇందులోకి పోపు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇందుకోసం ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా వేయించుకుంటున్నాను అన్నమాట. మీకు వీలైతే వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే వేయడం లేదు, మీకు కావాల్సే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. అలా వేగిపోయిన జీలకర్ర ఆవాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు చాలా వేసుకుంటాను అన్నమాట. కరివేపాకు చాలా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి గుప్పెడు కరివేపాకు వేసుకోండి. వేసుకొని బాగా నూనెలో కరివేపాకు అంతా చిటపటబడి మంచి క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా బాగా క్రిస్పీగా చిటపటమంటూ బాగా క్రిస్పీగా కరివేపాకు తయారయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు మనం మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడి వేసి ఇందులో యాడ్ చేసేసి కలుపుకోవాలన్నమాట. ఒకసారి అలా కలిపేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే ఏంటో టేస్టీ కొబ్బరి పొడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.